మీలో ఎంతమందికి ఒక రోజున మీరు నిద్ర లేవగానే ఏ కారణం లేకుండానే మీకు చిరాగ్గా అనిపించింది? కారణం లేకుండానే అది సంవత్సరంలో 2-3 సార్లు జరిగినా సరే, అలా అయితే మీరు నిద్రపోయే ముందు ఒక పనిని తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మీకు తెలియకుండా మీరిది అర్థం చేసుకోవాలి. మీరు నిద్రలో ఎన్నో సానుకూల అంశాలు, ప్రతికూల అంశాలను కూడా పోగు చేసుకోగలరు. ప్రియమైన లేదా అప్రియమైన విషయాలను కూడా మీరు నిద్రలో చాలా సమర్థవంతంగా, నిరంతరాయంగా నిలుపుకోగలరు. మీరు పగలు కూడా ఇది చేయగలరు, కానీ వాటికి అంతరాయాలుంటాయి, అంత సమర్థవంతంగా ఆ పని జరగదు. కానీ మీకు ఒక రకంగా నిద్రపోయి ఒక చెప్పలేని చిరాకుతో నిద్రలేచే అలవాటుంటే మాత్రం అది ఏ కారణం లేకుండా, దాని అర్థం మీరు రాత్రిపూట విషయాలను చాలా చక్కగా గ్రహిస్తున్నారన్నమాట, చెడు విషయాలనే. ఇది కేవలం మానసికమైన చిరాకు గురించి మాత్రమే కాదు, కాలక్రమంలో ఇవి శారీరక సమస్యలు కూడా కలగజేస్తాయి. దీన్ని మీ జీవితం నుంచి తీసివేయడం ఎంతో ముఖ్యం. మీరు రాత్రి నిద్రపోయే ముందు కొన్ని విషయాలను సరిచూసుకోవాల్సి ఉంటుంది. మీరు మాంసం ఇంకా ఇతర రకాల ఆహారాలు మీ నిద్రకి కనీసం 3-4 గంటల ముందు తీసుకోవడం మంచిది. అవి జీర్ణమైపోవాలి. పడుకునే ముందు కొన్ని నీళ్లు తాగి పడుకుంటే మీ సమస్య తీరిపోవటం మీకే తెలుస్తుంది. ఇంకొక సులువైన విషయం ఏంటంటే స్నానం. నిద్రపోయే ముందు మీరు స్నానం చెయ్యండి. అది చాలా మార్పు తెస్తుంది. చలికాలంలో చన్నీళ్ల స్నానం కొంచెం కష్టం కావచ్చు, అందుకే గోరువెచ్చని నీళ్లతో చేయండి. రాత్రుళ్ళు వేడి నీళ్లతో స్నానం చేయకండి, గోరువెచ్చగా చేయండి. అవి మీకు కాస్త చురుకుదనమిస్తాయి, మీకు నిద్ర పట్టదేమో అనిపిస్తుంది. పర్వాలేదు, మీకు ఒక పావుగంట లేదా అరగంట తర్వాత నిద్ర పట్టచ్చు, కానీ హాయిగా నిద్రపోతారు. ఎందుకంటే స్నానం కొన్నిటిని పోగొడుతుంది. స్నానం చేసినప్పుడు మీ శరీరంలోని మలినం ఒక్కటే కాదు శుభ్రమయ్యేది. మీరు గమనించారా, ఎప్పుడైనా మీకు ఒత్తిడిగా ఉన్నప్పుడు మీరు స్నానం చేసి వస్తే మీకు భారమంతా దిగిపోయినట్టు అనిపిస్తుంది కదూ, గమనించలేదా? అంటే ఇది కేవలం శరీరం శుభ్రం చేసుకోవడమే కాదు, ఎన్నో జరుగుతాయి. మీ శరీరం మీద నుంచి నీరు ప్రవహించినప్పుడు ఈ స్నానం అనేది ఒక చిన్నపాటి భూతశుద్ధి. ఎందుకంటే మీ శరీరంలో 70% నీరే కాబట్టి మీరు దానిపై నీటిని ప్రవహింపజేస్తే ఒక రకమైన శుద్ధి జరుగుతుంది. అది శరీర శుద్ధి కన్నా ఎంతో అతీతమైనది. మీరు చెయ్యాలనుకుంటే ఒక దీపాన్ని వెలిగించండి. ఏదో ఒక సేంద్రియ నూనెతో దీపం పెట్టండి. ఒక కాటన్ ఒత్తు వేసి కాస్త నూనె వేసి, మీరు వాడే ఏ నూనెనా సరే, మీరు ఇక్కడ ఏం వాడతారు? అవిసె గింజల నూనె, రైస్ బ్రాన్ నూనె, నువ్వుల నూనె, మీరు ఏం వాడతారు? ఆలివ్ నూనె అయినా సరే, ఏదైనా సేంద్రియ నూనె వేసి ఒక ఒత్తు వేసి ఒక చిన్న దీపం పెట్టండి. మీరు పడుకునే గదిలో ఒక మూల. మీ నిద్ర సమస్యలు పూర్తిగా మాయమైపోతాయి. మీరు ఒక మంత్రం అనుకున్నా లేదా ఏదైనా రాత్రి చేసే యోగిక పద్ధతి, పడుకునే ముందు మంచం మీదే కూర్చొని చేయండి. ఒకవేళ మీరు ఈశాక్రియ చెయ్యాలనుకుంటే అది ఇంటర్నెట్లో దొరుకుతుంది. మీకు తెలుసా, మీరు గనక ఒక 60 సంవత్సరాలు జీవిస్తే గనుక సగటున చాలామంది మనుషులు సుమారు 1100 నుండి 1400 కిలోల ఆహారాన్ని తింటున్నారని. అంటే దాని అర్థం దేన్నైతే నా శరీరం అని అనుకుంటున్నారో, కేవలం ఇది కూడా కాదు, రోజు రోజుకి మారుతుంది. కొత్తగా తీసుకుంటూనే ఉంటాం, పాతది బయటకు వెళ్తూనే ఉంటుంది. కాబట్టి 1400 కిలోలంటే మీరు అంత బరువుని ఇప్పుడు మొయ్యట్లేదు. కాబట్టి సుస్పష్టంగా మీకు ఏదైతే శరీరం ఉందో అది తాత్కాలికమైన మోతాదులో ఆహారం ఇంకా మట్టి, అంతే కదా? ఏమండి, కాబట్టి నాది అనుకునేది కూడా నిజానికి లేదు, అది మారుతూనే ఉంటుంది. ఈ రాత్రి మీరు పడుకునే ముందు ఒక 12-15 నిమిషాలు మీకు మీరుగా గుర్తు చేసుకోండి, మీరు ఈ శరీరం కాదు, ఈ మనసు కూడా కాదు. అలా పడుకొని మీకుగా మీరు గుర్తు చేసుకోండి, ఈ శరీరం నిజానికి మీరు కాదు, ప్రస్తుతం ఉపయోగించుకునేందుకు ఇది నాకుంది, కానీ నిజంగా నేను కాదు. కేవలం మీరు అలా చేయలేకపోతే మీ శ్వాసతో అనుసంధానం చేయండి. శ్వాస పీలుస్తూ నేను ఈ శరీరం కాదు, శ్వాస వదులుతూ నేను ఈ మనసు కూడా కాదు. కేవలం 12 నిమిషాల పాటు పడుకుని మీరు నిద్రలో జారుకునే ఆఖరి క్షణం వరకు చేయండి. తప్పకుండా మీరు దృష్టి పెట్టాల్సిన విషయమే.